హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు E96 టీవీ ప్రస్తుతం నాతో పాటు అయితే డాక్టర్ అండ్ ప్రొఫెసర్ గాల్ వినోద్ కుమార్ గారు అయితే ఉన్నారు సార్ కి అయితే నమస్తే చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే మా సార్ ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నారా ఏంటి సార్ అసలు ఈ గత కొన్ని రోజులుగా తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది అంటే ఈ 144 సెక్షన్ అనేది తీసుకురావడం ఏంటి అసలు వన్ మంత్ తీసుకురావాల్సిన అవసరం ఏమైనా ఉందా ఇంకే అంత ఎమర్జెన్సీస్ ఏమైనా ఉన్నాయా తెలంగాణలో అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలను వాళ్ళు ఎప్పుడు కూడా భయపెట్టిస్తున్నాడు కదా ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఇవాళ అరెస్ట్ చేస్తానా రేపు అరెస్ట్ చేస్తానా అని చెప్పేసి లీకులు ఇచ్చుకుంటా బాంబులు వెళ్తానే దీపావళికి అని చెప్పేసి లీకులు ఇచ్చుకుంటా ఇవాళ ఏంటంటే ఆ గ్రూప్ వన్ పిల్లల్ని డైవర్ట్ చేయడం అంటే ఏంటంటే గ్రూప్ వన్ పిల్లలు వచ్చి రేపు దాదాపుగా వాళ్ళు గ్రూప్ వన్లో దాదాపుగా అది పెద్ద స్కామ్ ఆ స్కామ్లో కొన్ని వందల కోట్ల రూపాయల చేతులు మారినాయి సో దాంట్లో అవి అమ్ముకున్నారనే ఒక ఆరోపణ గ్రూప్ వన్ పిల్లలు చేస్తున్నారు రేపు వాళ్ళు రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ కనుక బయటపడితే దాంట్లో మెరిటోరియస్ రాలేదనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఉద్యమం చేస్తారుగా ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నారు సో కాబట్టి ఏంది వాళ్ళని భయపెట్టేయాలంటే ఖచ్చితంగా 144 సెక్షన్ ఉంది మన మీద ఇంపోజ్ అవుతుంది కాబట్టి మనం ధర్నాలు చేయద్దు మనం ఏం చేయడానికి లేదు అని చెప్పేసి ముందే వన్ మంత్ ముందే వాళ్ళకంతా కూడా అలర్ట్ చేయడం పోలీసులు అలర్ట్ చేయడము అక్కడ ఎస్పీఎఫ్ను ఇంత ముందు ఏపీఎస్పీ ఉండే సెక్యూరిటీ అది మా అసెంబ్లీకి అది దాన్ని ఏమంటారు దాన్ని సెక్రటరియట్కి ఇప్పుడు ఆయన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తీసుకున్నాడు అంటే మొన్నటిదాకా కేసీఆర్ను తిట్టినోడు మొత్తం నువ్వు స్పెషల్ పోలీసులు నీకు లోపల కలవ లేదు అది మొత్తం నియంతృత్వం అది ఇది అన్నాడు ఇలా ఆయన కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తీసుకుంటున్నాడు అంటే ఇవన్నీ సంకేతాలు ఏంటంటే ఈ 144 సెక్షన్ పెట్టడం అంటే ఒక రకంగా పరోక్షంగా ఎమర్జెన్సీ ప్రకటించడం హైదరాబాద్లో ఎక్కడ ధర్నాలు ఉండదు రాస్తారోకలు ఉండదు అంటే రాజ్యాంగం కల్పించిన ఏదైతే 19 ప్రకారంగా రైట్ టు స్పీచ్ ఏదైతే ఉందో రైట్ టు ఎక్స్ప్రెస్ వ్యూస్ ఏదైతే ఉందో అంటే మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేయడం అన్నట్టు అంతా సో అందులో భాగంగానే యాక్టివిజం ఏదో ఉండదు అంటే ఎవరు ఉద్యమాలు చేయద్దు ఎవరు రోడ్ల మీదకి రావద్దు అంటే పరోక్ష ఎమర్జెన్సీ ఇది ప్రత్యక్ష ఎమర్జెన్సీ కాకుండా పరోక్ష ఎమర్జెన్సీ 144 అంటే వాళ్ళ అవసరాలకి ఎమర్జెన్సీ వాళ్ళు పెట్టుకున్నారు అని అంటారా సార్ 100% వాళ్ళ అవసరం కోసమే మరి వాళ్ళ అవసరం కోసం పెట్టుకుంటే దీనికంటూ ఏం లేదా ఎవరు వెళ్ళి కంప్లైంట్ చేయలేమా మనము వాళ్ళు ఏమంటారు మేము ఇవాళ అదే అరెస్టులు చేయబోతున్నామని ఇంకేదో చెప్తున్నారు కారణాలు ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు అని చెప్పేసి మొన్న దీపావళికి పొంగులేటి బాంబులు వేసాడు కదా దీపావళి టుస్సు బాంబులు వేసాడు కదా ఆ బాంబులు ఏదైతే దాన్ని మేము అందులో భాగంగా చెప్పి ఇది పెడుతున్నామని లేదంటే ఇంకేదో ఒక కారణాలు మత సామరస్యానికి దెబ్బ పడుతుందని లేదంటే ఆ అఘోరిని తీసుకొచ్చారు ఎవరో ఆ అఘోరి తీసుకొచ్చి ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పి రకరకాల వివరాలు ఆ మీడియా అంతా ఎక్స్పోజ్ చేయడం అఘోరిని అసలు అఘోరి అనేటోళ్ళు ఎవరు అసలు సంబంధం లేని వారు సమాజానికి సంబంధం లేని వారు ఆ ముత్యాలమ్మ గుడికి తీసుకుపోయి ఆడగుల కొట్టి రకరకాల వివరాలన్నీ డైవర్ట్ పాలిటిక్స్ అన్ని చేస్తున్నారు అన్నట్టు ఈ డైవర్ట్ పాలిటిక్స్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ప్రధానంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు సో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లేదు ఆ బీజేపీ ఇచ్చిన హామీలు వాళ్ళు అమలు చేయట్లేదు రాష్ట్రంలో వీలిచ్చిన హామీలు అమలు చేయడం లేదు ఈ అమలు చేయకుండా ఉండడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి ప్రజల అటెన్షన్ మార్చాలి కాబట్టి విద్యార్థుల అటెన్షన్ వాళ్ళు రైతులకు మోసం చేశారు వాళ్ళ అటెన్షన్ మార్చాలి విద్యార్థులకు నిరుద్యోగులను మోసం చేశారు వాళ్ళ అటెన్షన్ మార్చాలి మహిళలకి వాళ్ళకి ఇంత 2500 ఇవ్వాలి అలాగే వృద్ధులకి 4000 ఇస్తాను 2000 ఇస్తాను పెన్షన్ ఇట్లా అనే అన్ని రకాల హామీలను వాళ్ళు నెరవేర్చలేదు రైతులకు 18 లక్షల మందికే ఇచ్చారు 45 లక్షల మంది రైతులు ఉంటే సో అంటే సార్ వాళ్ళ దగ్గర అసలు ఇప్పుడు ప్రెసెంట్ బడ్జెట్ లేదు ఫండ్స్ లేవు అని అంటున్నారు కదా మరి అవునమ్మా బడ్జెట్ లేకపోతే బడ్జెట్ క్రియేట్ చేసుకోవాలా ఓ ఆల్టర్నేటివ్ బడ్జెట్ క్రియేట్ చేసుకోవాలా ఏ రకం క్రియేట్ చేసుకోవాలనే దాన్ని దానికి ఆల్టర్నేటివ్ చేసుకుని నువ్వు బడ్జెట్ లేనప్పుడు ఎందుకు హామీలు ఇచ్చినావు అమలు కానీ అమలు నీకు తెలుసు కదా బడ్జెట్ ఉండదు ఇంత బడ్జెట్ మోయలేము ఇంత బడ్జెట్ మనం ఇవ్వలేము అని చెప్పేసి అసెంబ్లీలో మనం విన్నాం కూడా బట్టి విక్రమార్ గారు చెప్పారు ఇక్కడ లంక బిందెలు ఉంటాయని అనుకుని వచ్చాము కానీ ఇక్కడ ఏం లేవు అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు లంక బిందెలు ఉంటాయి అనుకుని వచ్చి వస్తానే అనడం అనే తప్పు గతంలో కూడా ఆయన మంత్రిగా చేశాడు ఆయనకు తెలియదా రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుంది రాష్ట్ర ప్రజలు ఎంతో ఉంటున్నారు ఎన్ని పాలసీలు ఉన్నాయో తెలియదా అని ఒక అంటే కాంగ్రెస్ ఎల్పీ లీడర్గా పనిచేశాడు ఆయన తెలియదా అలాగే ఇప్పుడు ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నాడు అంటే ఆ లెక్కలు ఏమి వేయకుండా ఏం గుడ్డిగా అధికారంలోకి వచ్చారు వాళ్ళకి అవన్నీ లెక్కలు వేసి చెప్పారు కదా వాళ్ళు చెప్పేటప్పుడే చెప్పారు హామీలు ఇచ్చేటప్పుడే మాకు అన్ని లెక్కలు వేసుకున్నాము మేము మొత్తం ఆర్థిక వేత్తలతో మాట్లాడినాము మేము ఇచ్చే హామీలని హామీలని కేవలం 50,000 కోట్లలో మాత్రమే అమలైపోతాయని చెప్పి వాళ్ళే అన్నారు కదా మరి ఏది అమలు ఎందుకు చేయట్లేదు
అంటే వాడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని వాళ్ళే ఎన్నికల సమయంలో చెప్పారు. ఏమని ఈయన మొత్తం ఖాళీ చేశాడు ఖాళీ చేశాడు అని చెప్పారు. మరి ఖాళీ చేసిన దానికి మళ్ళీ మీరు ఎట్లిస్తారు? సొంత జీవులకి వెళ్ళి పైసలు తీసుకొచ్చిస్తారా? లేకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నా భూములు ఆస్తులు జాగాలు అమ్మిస్తాడా? ఈయన బట్టి విక్రమ వాళ్ళకి భూములు జాగాలు అమ్మిస్తారా? లేరు కదా, ఎవరు జీవులకి వెళ్ళారు కదా, ఎడికెళ్ళేలా అక్కడ ఖజానా కనెక్షన్ అయితే ఇస్తారు, అవునా కదా? అక్కడ ఖజానా డబ్బులే లేవు, జీతాలకే సరిగ్గా డబ్బులు లేవు. ఆ విషయం అందరికి ఎరికే మరి ఇంత 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 పెద్ద హామీలు వేయాల్సిన ఉచిత హామీలు ఎందుకు అవసరం ఏముండాలి? ఇప్పుడు ఉచిత విద్య, ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత నాణ్యమైన వైద్యం, అలాగే ఉపాధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇవి కూడా ఉచితంగా ఇవ్వాలి. ఈ మూడే, ఈ మూడు ఇస్తే ఇక నీకు ఏది ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు విద్య ద్వారా ఒక కుటుంబం మొత్తం చదువుకుంటే దాంట్లో వచ్చిన ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగం వేస్తారు లేదా ప్రైవేట్ ఉద్యోగం వేస్తారు. అట్లాగే ఆ కుటుంబంలో ఎట్లాగో వృద్ధులకు మీరు ఆసరా ఇస్తున్నారు, ఆసరా పథకాలు ఇస్తున్నారు వృద్ధులకు, అది ఇవ్వాల్సిందే పెద్దవాళ్ళకు. కాబట్టి డిపెండెంట్స్గా ఉంటారు కాబట్టి వాళ్ళ కొడుకులు కూతుర్లు చూసుకోరు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే. సో నువ్వు ఇవ్వాల్సింది ఏంటి, ఆ కుటుంబంలో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఉద్యోగం ఇస్తావా ఉపాధి ఇస్తావు, ఇవి అంతే రెండే. ఆ కుటుంబానికి మిగతా ఉచిత పథకాలు ఏం అక్కర్లేదు. మహిళలు బస్సులు ఫ్రీ ఎక్కండి, లేకపోతే 2500 ప్రతి మహిళకి ఇస్తాము, ఇవన్నీ అవసరం లేని పథకాలు. నువ్వు ఆ మహిళకు ఉపాధి అవకాశం చదువుకున్నది, అమ్మా ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్గా పనిచేస్తావు, నీకు జర్నలిస్ట్గా పనిచేస్తే నీకు ఒక దాంట్లో జాబ్ అనేది పెట్టాలి, లేదా గవర్నమెంట్ దాంట్లో జాబ్ అనేది పెట్టాలి, లేదా సొంతగా నువ్వు ఇట్లా ఒక టీవీ ఛానల్ పెట్టుకోవడానికి డబ్బులు అని ఇవ్వాలి, అవునా కదా? సో ఇది ప్రభుత్వ బాధ్యత. సో ఈ ప్రభుత్వ బాధ్యత ఇంత కల్పిస్తుంది వాళ్ళు నీకు, అంతేగాని ప్రత్యేకంగా నీకు అన్ని ఉచితాలు ఇస్తాను, పడుకో అమ్మ తిని పడుకో, ఆయో బియ్యం ఉచితం ఇస్తా నీకు, బస్సు ఉచితము, ట్రైన్ ఉచితము, నీకు కరెంటు ఫ్రీ, నీకు నీళ్ళ ఫ్రీ, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అవసరం వచ్చి అంటే అన్ని ఒక వ్యక్తిని అనవసరంగా వాళ్ళని ఉచితాల పేరు మీద వాళ్ళని సోమరిపోతులను తయారు చేయడం ఇది వ్యవస్థని. నేనేమంటానంటే అట్లా కాకుండా నీకు ఏదైనా అవకాశం కల్పిస్తే నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం నీ వల్ల నీ కుటుంబం బాగుపడుతుంది, నీకు ఉపాధి ఉంటే అంతే. అట్లనే ప్రతి కుటుంబానికి కూడా ఈ రకమైన ప్రణాళికలు తయారు చేసి ఇవ్వాలి. దీనికి పెద్ద లక్షల కోట్లు అవసరం లేదు, ఎందుకంటే ప్రైవేట్ రంగాన్ని ఆల్రెడీ పెట్టుబడి పెడుతున్నారు. ప్రైవేట్లో ఉపాధి చేయడానికి నువ్వేమి ప్రభుత్వం ఏమి ఇవ్వదు, ప్రభుత్వం ఖాళీ సబ్సిడీలు ఇస్తుంది ప్రైవేట్కు, అవునా కదా? అది ఏ ప్రభుత్వమైనా చేస్తుంది ఆ పని. కాబట్టి ఉపాధి అవకాశం ప్రైవేట్లో నువ్వు కల్పించు, లేదా నీ ప్రభుత్వంలో ఉద్యోగం ఉంటే ఉద్యోగం ఇవి, అవునా? కరెక్ట్గా ప్రాపర్ టైంకి నింపు, జాబ్ క్యాలెండర్ పెట్టు, అంతే. నువ్వు చేయాల్సిన బాధ్యత అదే. తర్వాత కుటుంబానికి ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత విద్య, మంచి ప్రతి కుటుంబంలో మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవాళ కేరళలో ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి మొన్న దాకా ఇచ్చాడు. మంచి నాడు నేడని స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా డెవలప్ చేశాడు. అట్లనే ఉచిత విద్య ఇస్తే, ఉచిత విద్య వల్ల పిల్లలు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా ఏదో ఒక ఉద్యోగమా, ఐటీ అనేక రంగాలు, ఫార్మా ఉంది, ఐటీ ఉంది, ఇవాళ ఏ రంగం చూసుకో చాలా రంగాలు ప్రపంచంతో పోటీ పడే విధంగా అభివృద్ధి అవుతున్నాయి ప్రతి దేశంలో, ఈ ఒక్క దేశంలో కాదు. కాబట్టి దాని హైదరాబాద్ చుట్టుపక్కల చాలా పరిశ్రమలు ఉన్నాయి, అంతా ఇప్పుడు నార్త్ ఇండియన్స్ వచ్చి ఉంటున్నారు ఇక్కడ, వాళ్ళు కదా ఉపాధి అవకాశాలు పొందుతున్నారు, మనం కాదు. సో మన వాళ్ళకు నువ్వు ఉన్న ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పి, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించి లోకల్ వాళ్ళకి 90% అవకాశాలు కల్పి, అవునా కదా? బయట వాళ్ళకు లేదా 85% లోకల్ వాళ్ళు కలిపి, 15% ఇతర రాష్ట్రాల వాళ్ళు కలిపి, అవునా కదా? సో అట్లాంటప్పుడు ఏమైతుంది, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మేధావులు లేదా స్కిల్డ్ వర్కర్స్, ఇక్కడున్న స్కిల్ వర్కర్స్ అందరికి కూడా అవకాశం కల్పించిన వాళ్ళు అవి. లోకల్ వాళ్ళకి 85% ఇస్తే నీకు లోకల్ అన్ఎంప్లాయ్మెంట్ తీరుతుంది. సార్ ఇందాక మీరు అన్నట్టయితే స్కిల్ అని, స్కిల్ ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి ప్రారంభం చేయబోతున్నారు, ఆల్రెడీ చేశారు కూడా కదా. మేము ఇంకా దానికోసం వేరే వేరే రాష్ట్రాల నుంచి, ఐ మీన్ వేరే కంట్రీస్ నుంచి కూడా కొంతమంది మేము పిలిపించుకుంటున్నాము. దీని మీద ఎవరికి ఏం కావాలో యూత్ కి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తామని చెప్తూనే ఉన్నారు కదా సార్. అమ్మా ఇప్పుడు అది నేనేమంటానంటే, ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా? కొత్తగా స్కిల్ యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏం లేదు, కొత్త కోర్సులు పెట్టాల్సిన అవసరం లేదు, ఉన్న వాటిని అప్గ్రేడ్ చేస్తే చాలు. ఇప్పుడు ఐటీఐలు ఉన్నాయి, అప్గ్రేడ్ స్కిల్ అప్గ్రేడ్ చేస్తా అన్నావు, చెయ్యి, అది మంచిదే. లేదంటే ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వ, ఒక 3 నెలలు ట్రైనింగ్ ఐటీ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేసి వచ్చింది పిల్లవాడికి ఏం ఉపాధి లేదు, ఫార్మా రంగంలో నువ్వు ట్రైనింగ్ ఇవ్వ 6 నెలలు ఇచ్చి ఆయనకు ఫార్మా రంగంలో తీసుకుపో. బి ఫార్మా చేసిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఇంకా డి ఫార్మా చేసిన వాళ్ళు ఉంటారు, ఫార్మా రంగానికి సంబంధించి స్కిల్ ఒకవేళ తక్కువ ఉంటే వాళ్ళకు దానికి సంబంధించిన స్కిల్ ఇవ్వ 6 నెలలు. అదే కంపెనీకి ఉంటుంది, వాళ్ళ కంపెనీ ఫార్మా కంపెనీ ఏదైతే పెడుతుందో ఆ కంపెనీ ఇస్తుంది.
వీళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఆ కంపెనీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాను. దానికి ప్రత్యేకంగా నువ్వు యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం ఏంటి? నీకు ఆల్రెడీ ప్రతి కంపెనీకి అమ్మ, ప్రతి ప్రైవేట్ కంపెనీకి వాళ్ళ వాళ్ళ స్కిల్ విభాగాలు ఉన్నాయి. కొత్తగా నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు, అది డైవర్ట్ చేయడం తప్ప. స్కిల్ యూనివర్సిటీ పెడతా అన్నావు, దాంట్లో నువ్వు పెట్టిన కోర్సులు ఏమి కోర్సులు అమ్మా? పెద్ద కోర్సులు ఏమి ఏమున్నాయా? మూడు నాలుగు కోర్సులు తప్ప ఏం పెట్టిండా? అడే కాయి ఇప్పుడు ఏదో ప్రైవేట్ రంగం వాళ్ళనే తీసుకొచ్చి దానికి వైశాంతరం చేశాడు, అవునా కదా? మహేంద్ర తీసుకొచ్చాడు అంతే. ఇప్పుడు దాదొక షో చేయడం అంటే నేను ఏదో చెప్పి నేను ఏదో చేస్తున్నా అని చెప్పడం, ఇదే అదే మహేంద్ర కంపెనీతో టైప్ చేసుకుని మహేంద్ర కంపెనీ నేను మ్యాండేటరీగా ఇంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంతమందికి ఉపాధి అవకాశం ఇవ్వి అని చెప్పి ప్రతి కంపెనీతో టైప్ చేసుకొని గవర్నమెంట్ ఇచ్చుకుంటే అయిపోతుంది. దానికి స్కిల్ యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో. ఒకవేళ పెట్టితే పర్లేదు, తప్పేం కాదు. ప్రతి యూనివర్సిటీలో స్కిల్ విభాగం పెట్టు. ఒక యూనివర్సిటీ సపరేట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న యూనివర్సిటీలు 12 ఉన్నాయి గవర్నమెంట్ యూనివర్సిటీలు, వాటిల్లో ప్రతి దాంట్లో ఒక స్కిల్ విభాగం పెట్టు. అక్కడ ఒక 5000 మంది ఉస్మానియా నుండి తయారవుతున్నారు, మా దాంట్లో వాళ్ళకి లాంగ్వేజ్ వస్తలేదు. ఫస్ట్ లాంగ్వేజ్ స్కిల్ డెవలప్ చేయి, తర్వాత ఇంకేంటిది ఏ రంగం అయితే బాగా ఉందో ప్రతి 54 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, 54 డిపార్ట్మెంట్లకు సంబంధించి వాళ్ళ వాళ్ళ విభాగంలో స్కిల్ సంబంధించి వారికి ఒక 3 నెలలు 6 నెలలో ట్రైనింగ్ అదే యూనివర్సిటీలో ఇచ్చేయి. అదే యూనివర్సిటీ ఇండస్ట్రీతో టైఅప్. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ప్లేస్మెంట్ పోతాడు, మరి అయిపోయి ఇంకా నువ్వు చేసేది ఏముంటుంది? ప్రత్యేక యూనివర్సిటీ అవసరం ఏంటండి? ఉన్న యూనివర్సిటీలు బాగా చేయకుండా ప్రత్యేక యూనివర్సిటీ వల్ల పెద్దగా కొత్తగా అది ఎప్పుడు డెవలప్ కావాలి, ఎప్పుడు బాగా కావాలి, ఎప్పుడు ఇవన్నీ టైం టేక్ ప్రాసెస్. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్ ఉన్న వాటిలలో స్కిల్ విభాగాన్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ప్రతి యూనివర్సిటీ అక్కడ ఉన్న అన్ఎంప్లాయీస్ వస్తే దానికి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ప్రభుత్వంలో వచ్చే వాటిలలో అది వేరు, మళ్ళీ వాళ్ళు గ్రూప్స్ 1, 2, 3 అట్లా ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్స్ రాస్తారు, పోతారు. అట్లా ఏ రకంగానైనా మనం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉన్న వాటిని ఫస్ట్ డెవలప్ చేయాలి. ఉన్న ప్రభుత్వ స్కూల్స్ 35 లక్షల మంది 40 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు, వాటిని ఆ స్కూల్స్ బాగు చేయముందు. తర్వాత ఇప్పుడు గురుకులాలు ఆల్రెడీ ఉన్నాయి, 6 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు, దాన్ని బాగు చేయదు. కొత్తగా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ గురుకులాల పాఠశాలలు పెడతానని చెప్పి స్టార్ట్ చేయడమే సార్. రీసెంట్ గా చూసుకున్నా కూడా ఏంటి అని అంటే 30-40% వరకు మొత్తం వాళ్ళ ఏవైతే వాళ్ళకి ఇస్తున్నారో అవన్నీ పెంచాలి, ఫుడ్ క్వాలిటీ ఇంకా పెంచాలి, అండ్ తర్వాత కాస్మెటిక్స్ బిల్ ని కూడా ఇంకొంచెం పెంచాలి అని అనుకుంటున్నారు కదా. అంటే పాజిటివ్ ఉన్నట్టే కదా సార్, కొంచెం అటో ఇటో ఆలోచిస్తున్నారా అనుకోవచ్చు కదా. అమ్మా నేను ఏమంటానంటే ఇప్పుడు అదే ఇప్పుడు పెంచాలని నువ్వు అన్నావు కరెక్ట్, అసలు బిల్డింగ్స్ లేవు అక్కడ. నువ్వు నీకు ఇప్పుడు ఇది ఒక ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్ ఉంటే కదమ్మా నువ్వు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు. నాకు ఆఫీసే లేకపోతే ఏడుకొస్తాం, చెట్టు కింద చేస్తావు ఇంటర్వ్యూ? నన్ను చెట్టు కింద చేస్తాంత ఎంత కంఫర్ట్ ఏమి ఉండదు కదా, ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఉండదు కదా, అవునా కదా. సో కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే ఉన్నవాడికి సరైన పక్క బిల్డింగ్లు పెట్టు, నువ్వు రెంట్ కడతలేవు, సంవత్సరం రెంట్ కడతలేవు అని తాళాలు వేసుకొని పోతాను గురుకులాలకి. నువ్వు ఆ యూనివర్సిటీ ఆ గురుకుల పాఠశాలకి రెంటే కడతలేవు, కాస్మెటిక్ వేస్తున్నా అది వేస్తున్నా ఇది వేస్తున్నా అని చెప్పి అన్నావు. కానీ నేనేమంటానంటే కాస్మెటిక్స్ పెంచు ఎవరు తింటలేరు, కానీ అంతకంటే ముందు నువ్వు చేయాల్సింది ఏంది, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఫస్ట్ సొంత బిల్డింగ్స్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, కాస్మెటిక్స్ పెంచుకో, అన్ని డెవలప్మెంట్ ఇచ్చేయి, దాన్ని ఎవరు కాదనరు. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ షో మాత్రమే. వాళ్ళు ఏంటంటే ఆయన కేసీఆర్ ఆయన గురుకులాలు తెచ్చిండు, నేను ఇంకా ఇంటిగ్రేటెడ్ గురుకులాలు చేస్తాను, అంటే ఆయన కులాల గురుకులాలు తెచ్చిండు, నేను కులాలు లేని గురుకులాలు చేస్తానా. ఇట్లా కేవలం కేసీఆర్ ను టార్గెట్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి, షో చేస్తున్నారు తప్ప. అంటే ప్రజాపాలన దగాపాలన ప్రజాపాలన కాదు అది, దగా రేవంత్ రెడ్డి దగాపాలన, అది ప్రజాపాలన కాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఆయన స్టార్టింగ్ రోజే ఏం చేశాడు, కంచెలు తొలగిస్తున్నా అని చెప్పి షో చేశాడు. కానీ అంత కంచెలు ఏర్పాటు టీజీపీఎస్సీ దగ్గర కంచెలు ఏర్పాటు చేశాడు, ఉస్మానియాలో కంచెలు చేశాడు, ఇందిరా పార్క్ దగ్గర కంచెలు ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఇక్కడ 10 మంది మీటింగ్ పెడితే 100 మంది పోలీసులు ఉంటారు, నువ్వు పోలీసు రాజ్యం చేసినావు. అరే ప్రజాపాలన ఎట్లయితుంది, పోలీసు రాజ్యం అవుతుంది అది? నువ్వు 144 సెక్షన్ పెట్టినావు, పోలీసు రాజ్యం అవుతుంది, ప్రజాపాలన ఎట్లయితుంది సార్? వాళ్ళు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు కదా, అంటే ఎక్కడైతే ధర్నా చౌక్ ఉందో అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ ధర్నా చేసుకోవచ్చు అని కూడా ఆయన స్టేట్. అవునమ్మా ఇప్పుడు పర్మిషన్, ఆయన కొత్తగా పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ధర్నా చౌకాలు ఇవ్వాలి కాదు, ఓ దాదాపుగా 1969 నుండి అక్కడికి ధర్నా చౌకాలకు వెళ్ళి కొట్లాడుతున్నారు. ఆ కొట్టడం 1969 గా ముందే అక్కడ ఉద్యమం కొనసాగుతుంది. ఇలా కొత్తగా ఈయన పర్మిషన్ ఇచ్చింది ఏం లేదు, కాకపోతే కేసీఆర్ ఎక్కువ మా ఆయన దర్యాప్తు చేసాడు, దాన్ని పునరుద్ధరించాడు అంతే తప్ప కొత్తగా పర్మిషన్లు ఏమి ఇవ్వలేదు. సో కాబట్టి ఇవాళ స్వేచ్ఛను కల్పిస్తున్నా ప్రజాపాలన చేస్తున్నా అనేది అన్ని ఉట్టి మాటలే, ఇదంతా దగాపాలనే, ప్రజాపాలన కానే కాదు. ప్రజలకు ఎక్కడ కూడా మేలు ఆయన చేసినట్టుగా నాకైతే ఎక్కడ కనబడతలేదు సార్.
అక్కడ ధర్నా చౌదరి గారు పర్మిషన్ తీసుకొని ధర్నాలు చేసుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ మొన్నటికి మొన్న ఎవరైతే ఈ బెటాలియన్ వైఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చేద్దామని అనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాతనేమో హోమ్ గార్డులు వచ్చారు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు తీసేస్తారా? పోలీస్ అంటే మనిషి కాదా? వాళ్ళకి హక్కులు ఉండేగా? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, ఇక్కడ రివ్యూ చేయడు, సరైన ఎడ్యుకేషన్ పాలసీ మీద కరెక్ట్ రివ్యూ చేయడు, లా అండ్ ఆర్డర్ మీద సరైన రివ్యూ చేయడు. ఇవాళ రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు పట్టిందేమో ఆయన నియంత్రణ మారడానికి, 10 ఏళ్ళు పట్టింది అంతే నియంత్రణ మారడానికి. ఆయన కంటే ఈయన 100 రెట్లు ప్రమాదకరం. ఈయన పరిపాలన ఆయన కంటే ఈయన 100 రెట్లు దగా పాలన చేస్తాడు. కానీ కేసీఆర్ ఇప్పుడు బయటికి రావట్లేదు కదా సార్, కనీసం నోరు విప్పి ప్రజల కోసం మాట్లాడట్లేదు కదా. కేసీఆర్ మాట్లాడుతాడా మాట్లాడతలేడా అనేది నాకు అనవసరం అమ్మా. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన మాట్లాడతాడా మాట్లాడడం అనేది ఆయన బాధ్యత, నా బాధ్యత కాదు. బట్ ఏంది ప్రజల ముఖ్యమంత్రి ప్రజాపాలన పేరు మీద దగా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి ఏదో ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా డైరెక్ట్ గా నేను. ఏమి ఇవాళ ప్రజాపాలన అంటే అర్థమైందమ్మా? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం అంటారు. కానీ ఎక్కడ ఆ రకమైన నిర్ణయాలు లేవే. ఇవాళ మొత్తం మూసీ పేరు మీద హైడ్రా డ్రామా తీసుకున్నావు, హైడ్రా డ్రామా తీసుకొచ్చి హైడ్రా పేరు మీద ఇవాళ నువ్వు మొత్తానికి మొత్తంగా భయపెట్టించి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారో వాళ్ళందరినీ భయపెట్టించి 1000 కోట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇవాళ మరి ఈ హైడ్రా చట్టబద్ధం చేసినావు. ఎంతమంది నీ కాంగ్రెస్ పార్టీ నుండి నీ సొంత తమ్మునికి హైడ్రా బిల్డింగ్లు కొల్చేసినావు? బఫర్ జోన్లో ఎఫ్టీఆర్లో కట్టిన నీ కాంగ్రెస్ మంత్రులకి ఎంపీలకి ఎంతమంది కొలగొట్టినాం? ఏదో పాపం అమాయకులు కొంతమంది వాళ్ళు కొలగొట్టి పేదలను తీసుకొచ్చి ఇవాళ మూసీ నది ప్రక్షాళన పేరు మీద పేదల ఇళ్ళంతా కొలగొట్టినావు, పేద ప్రజల దుర్మార్గానికి అయితే గురి చేసినావు. మరి ఎక్కడ ఉంది నిమ్మా నీ ప్రజాపాలన? పేదల పక్షాన నిలబడతావా సంపన్నుల పక్షాన? ఇలా ప్రియాంక గారి రాబర్ట్ వాద్రే కోసం ఇవాళ నువ్వు మూసీ నది 150 కోట్ల దాని ప్రాజెక్టును ఆయనకు అప్పచెప్పడానికి ఇవాళ కంకణం కట్టుకుని పేదల బతుకులంతా రోడ్ల మీద వేస్తున్నావు. మరి ప్రజాపాలన ఇది దగాపాలన? నువ్వు హైడ్రాకు చట్టబద్ధత కల్పించినావు, మరి ఇవాళ కులగణనకు ఎందుకు చట్టబద్ధత కల్పించలే? కులగణన కేవలం అసెంబ్లీ తీర్మానం చేసినావు, కేవలం జీవో తెచ్చినావు, యాక్ట్ ఏది? ఇవాళ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఆర్కృష్ణయ్య హైకోర్టు పోతే కులగణనకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయండి, అప్పుడే చట్టబద్ధత ఉంటుంది. అంటే ఇంతవరకు నువ్వు ప్రత్యేక కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలే? బీసీ కమిషన్కి ఏం అధికారాలు ఉన్నాయి? బీసీ కమిషన్కు కులగణన చేసే అధికారం ఉందా? సెన్సస్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంటుంది, అది చేయట్లేదు కదా. అటువంటి ప్రత్యేకంగా ఒక కమిషన్ అయ్యి ఆ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన చెప్పి కానీ అది చేపిస్తారు. అంటే రేపు కోర్టుకు పోతారు, నీకు ఏం అధికారం ఉందని బీసీ కమిషన్తో చేపించను అని కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది. అప్పుడు ఏమైతుంది పరిస్థితి? ఈ కులగణన ఒక రాజకీయ డ్రామా అవుతుంది కదా, కేవలం ఎన్నికల లోకల్ బాడీ ఎన్నికల కోసమే ఏర్పాటు చేసినట్టు అవుతుంది కదా. మరి లోకల్ బాడీ ఎన్నికల కోసమే ఇవాళ నువ్వు ఈ కులగణన డ్రామా చేస్తున్నావు, బీసీలను మోసం చేస్తున్నావు, ఇవాళ మిగతా కులాలను కూడా మోసం చేస్తున్నావు, ఎస్సీలను మోసం చేసావు. ఆల్రెడీ వర్గీకరణ నువ్వు ఆర్డినెన్స్ తెస్తానని తెలియదు. ఎందుకు తెలియదు? దాని మీద మళ్ళీ కమిటీ ఎందుకు వేసినావు? మంత్రుల కమిటీ తర్వాత కమిషన్ ఎందుకు వేసినావు? ఏం అవసరం వచ్చింది? సుప్రీంకోర్టు ఇచ్చినా ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలో నువ్వు కొత్తగా 2024 సెన్సెస్ తెత్తలేవు కదా. నువ్వు 2011 సెన్సెస్ ప్రకారం వర్గీకరణ చేస్తానావు కదా, 11 ఆల్రెడీ సెన్సెస్ లెక్కలు అన్ని ఉన్నాయి కదా. కానీ సార్ మనం రీసెంట్ గా చూస్తున్నాం ఎప్పుడనంటే నవంబర్ 6 నుంచి మళ్ళీ ఇక్కడ తెలంగాణ సెన్సెస్ పాపులేషన్ అనేది క్యాల్కులేట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అందులోనే ఆ 52-57 క్వశ్చన్స్ మధ్యలోనే అందులోనే వర్గీకరణ కానివ్వండి, ఉపకులం కానివ్వండి, కులం ఏదైతే ఉంటుందో అవన్నీ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. దానికి ఏం సంబంధం అమ్మా? ఇప్పుడు వర్గీకరణకు జనాభా లెక్కలు 2011 తీసుకుంటాన్నాడు ఆయన. 2011 ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి కదా, 2011. ఇప్పుడు 2024 లెక్కలతో సంబంధం లేదు కదా, నువ్వు మళ్ళీ 2024 లెక్కలు ఎందుకు వేస్తున్నావు? దాంట్లో వర్గీకరణ అంశం ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటున్నా? దాంట్లో డబ్బులు ఉన్న అంశం ఎందుకు రావాలి? బీసీలకు బీసీల డబ్బులు ఉన్న అవసరం ఏముంది? 52% జనాభా ఉందా లేదా అనేది కావాలి కదా. బీసీలో ఎవరికి డబ్బు ఉంది, ఎవరికి డబ్బు లేదని అవసరం దాని అవసరం ఏంది? బీసీలకు ఏబీసీలు చేస్తలేవు కదా, అవునా కదా. బీసీకి ఏబీసీలు ఉంటే నువ్వు అన్నట్టుగా డబ్బులు ఉన్న ఎవరు, డబ్బు లేని వాళ్ళు ఎవరు, ఎవరి ఉద్యోగం ఉంది, ఎవరి ఉద్యోగం లేదు. జనాభా ఎంతనే కదా, పాపులేషనే కదా కావాల్సింది, 52% ఉన్నారా లేదా అది కదా కావాల్సింది. ఇవన్నీ క్వశ్చన్లు ఎందుకు? అవును ఇవన్నీ క్వశ్చన్లు ఎత్తాను, కరెక్టే బాగానే ఉన్నది. కానీ చట్టబద్ధత లేని కుల కమిషన్, బీసీ కమిషన్ ద్వారా కులగణన చేస్తే ఏం లాభం అంటున్నా?
చట్టబద్ధత ఉండాలి కదా, రేపు కోర్టులు పోయినా నిలబడాలి, నువ్వు తీసుకొచ్చిన నువ్వు తీసుకున్న కులగన 9th షెడ్యూల్లో పెట్టాలి, నువ్వు ఒకవేళ బీసీ జనాభా పెరిగితే రిజర్వేషన్లు పెంచాలి, అవునా కదా, వాళ్ళు 52% ఉంటే 52% ఇవ్వాలి, ఇప్పుడు 29% ఎన్టీ రామారావు హయాంలో ఉన్నది, ఎన్టీ రామారావు హయాంలో 29% పెరిగింది, ఇప్పటిదాకా మళ్ళీ బీసీలకు పెరగలేదు రాష్ట్రంలో, ఇవాళ నువ్వు చేస్తే 52% చేయగలుగుతావు, దమ్ముందా నీకు, 42% లోకల్ బాడీ కాదు, 52% అసెంబ్లీ టికెట్లు కూడా ఇయ్యదు, పార్లమెంట్ టికెట్లు కూడా ఇచ్చినావా నువ్వు? ఇయ్యలే కాంగ్రెస్ లో నువ్వు బీసీలకు ఏమి ఇచ్చినావు? ఒక్క సీట్ ఇయ్యలేదు నువ్వు చక్కగా. అప్పుడు గత బీఆర్ఎస్ కంటే కూడా, నువ్వు 3 సీట్లు తక్కువనే ఇచ్చినావు కానీ ఎక్కువ సీట్లు ఇయ్యలే. కానీ ఏమంటున్నారు అంటే బీసీ ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో టిపిసిసి కి దాన్ని మేము బీసీ వాళ్ళనే తీసుకున్నాం, ఎస్ మహేష్ గౌడ్ ని తీసుకున్నాం అని చెప్పి అంటున్నారు కదా, అంటే మేము ఇస్తున్నాము మీకంటూ ఒక వాల్యూ ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు నాకు పని చేయడానికి కాంగ్రెస్ ను రెడ్ల రాజ్యాన్ని తేవడానికి బీసీలు పని చేస్తున్నారు. గతంలో డిసి నివాస్ అధ్యక్షుడు అండ్ బిఎన్ మంత్రం అధ్యక్షుడు అండ్ బీసీనే కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పొన్నాల లక్ష్మి అండ్ బీసీనే కదా, వాళ్ళు ముఖ్యమంత్రులు అండి, ఏమన్నా మహేష్ కుమార్ గౌడ్ అని ముఖ్యమంత్రి అయ్యేది ఉందా కాదు కదా, 10 ఏళ్ళు నేనే సీలో కూర్చుంటాను రేవంత్ రెడ్డి అన్నాడు, తర్వాత నా తర్వాత ఎవరుంటారు అన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరుడు అన్నాడు, అన్ని రకాల అరుడు అన్నాడు, అంతేగాని ఒక బీసీ అరుడు అని అన్నాడే రేవంత్ రెడ్డి, మన అటువంటి అయిపోయా ఏముందమ్మా? ఇప్పుడు రెడ్ల కోసం బీసీలు సేవ చేయాలనా, బానిసత్వం చేయాలనా, చేసింది చాలదా, డి శ్రీనివాస్ చేసింది చాలదా, పొన్నా లక్ష్మి చేసింది, బి హనుమంతరావు చేసిండు, ఇంకా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చేస్తాడు, అంటే బీసీలంతా మీకు మిమ్మల్ని మొయ్యాలి, కాంగ్రెస్ పార్టీ మొయ్యాలి, మీకు మిమ్మల్ని పల్లకిలో కూర్చోబెట్టాలా, అంటే వాళ్ళు ఏమైనా పల్లకి మోసే బానిసనా బోయేలా, వాళ్ళకు వద్దా ముఖ్యమంత్రి పదవి, వాళ్ళు అరువులు కాదా, కాంగ్రెస్ లో ఉన్న బీసీలు ముఖ్యమంత్రి పదవికి అరువులు కాదా? మరి అటువంటిప్పుడు ఎందుకు వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి వేయలేదు? రాహుల్ గాంధీకి ఏం చిత్తశుద్ధి ఉంది కులగన్న కులగన్న మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ, అరే ఉన్న ఉన్న పదవిలో బీసీలకు ఇస్తలేవు అని కులగన్నని మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చేస్తానన్న బీజేపీ ఏ ఎటు పోయింది? బీజేపీ కనీసం బీజేఎల్పీ లీడర్ను కూడా మహేశ్వర్ రెడ్డిని పెట్టింది, రెడ్డిని ఎందుకు పెట్టావు? రాజాసింగ్ లేడా నీ దాంట్లో? లేకపోతే ఇంకొక ఆదిలాబాద్ ఆయన ఆయన పేరు ఉంది, ఆయన బీసీనే కదా ఎమ్మెల్యే, ఆయన ఉన్నాడుగా, ఆయన ఆయన పెట్టకపోయినా? ఇప్పుడు బీసీలు ఉన్నారు కదా నీ పార్టీలో, 8 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు బీసీలు ఉన్నారు కదా, ఆ బీసీని బీజేపీ లీడర్ ఎందుకు పెట్టలేదు? ముఖ్యమంత్రి చేస్తాన్న పార్టీ బీజేపీ లీడర్గా బీసీని పెట్టదా? అంటే అందరూ మోసం చేసినాయి కదా. కాబట్టి నేనేమంటానంటమ్మ, బీసీలు సొంత రాజకీయ ఎజెండాతో సొంత పార్టీతో ముందుకు వస్తే తప్ప, తమిళనాడులో ఎట్లయితే డిఎంకే వచ్చిందో అట్లనే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీసీలకు రాజకీయ పార్టీ సొంత రాజకీయ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంతేగాని బీసీలు బోయాలిగా ఇప్పుడు మళ్ళా అంత మాట్లాడతాడు ఏముంది, నువ్వు చివరి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అన్నాడు లేదంటే ఏదో అంటాడు, కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు ఎన్నికైనా నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైనావు కదా, నువ్వు నిన్ను కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నిక చేశారు కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైనా దానికి రాజీనామా చేసి నువ్వు మాట్లాడాలి అన్నమాట. నేను రాజీనామా చేయను కానీ మాట్లాడతానంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లూపుంటరా? మా దేవాళ్ళు అయినవరా భయ్, నువ్వు మా దేవాళ్ళు వచ్చి మిమ్మల్ని విమర్శిస్తావన్నారా? సో ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ ఉన్నాయి. కాబట్టి బీసీలు ఇప్పుడు ఆరుకృష్ణే పార్టీ పెట్టే పరిస్థితి లేదు, పెద్ద మనిషి చెప్పిండు, ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు మల్లన్నంటే ఆయన కాంగ్రెస్ నుండి వచ్చిండు, ఆయన ఆయన ప్రజలు ఎట్లా నమ్మాలి, ఆయన ప్రజలు ఎట్లా నమ్మాలి? నమ్మాలి ఒక నమ్మకమైన బీసీ నాయకుడు బయటకు వస్తే కదా ప్రజలు నమ్మేది. కాబట్టి బీజేపీ వైపు ఉన్నదాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వంటివి ఇంకో సొంత మీ బీసీలకు సొంత రాజకీయ పార్టీ పెట్టే దమ్ము లేని వాళ్ళు ఉన్నత కాలం బీసీలకు ముఖ్యమంత్రి పదవి చేసి అర్హత ఎట్లొస్తామా? కాబట్టి ఇవాళ నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం బీసీలు కాలేరు, బీఆర్ఎస్ లో కూడా బీసీలు ముఖ్యమంత్రి కాలేరు. ఏమి చివరికి బీఎస్పీలో మాయావతి ఏదో వచ్చింది చేస్తుంది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళితుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి అన్నది, బీసీని అన్నది లేదు. సో ఆ పార్టీ కూడా మనది కాదు కాబట్టి ఇనికి మనకంటూ ఒక పార్టీ అన్నారు, మనకంటూ ఒక పార్టీ లేదు కదా, మనకంటూ ఒక పార్టీ ఎక్కడ ఉంది? ఏం లేదు బీసీలకు. అందుకే బీసీ ముఖ్యమంత్రి కోసం నా 3 లక్షల ఉద్యోగం రాజీనామా చేసినమ్మా 1 ఇయర్ బ్యాక్. బీసీ ముఖ్యమంత్రి కోసం తిరిగిన మొత్తం 33 జిల్లాలు తిరిగి మీటింగ్లు పెట్టిన, ఒక ఎస్సీ మాదిగానే ఉండి ఒక బీసీ ప్రొఫెసర్ దమ్ము లేదు, నాకు నన్ను సపోర్ట్ చేసే దమ్ము లేదు, ఒక బీసీ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చే దమ్ములు లేవు. త్యాగాలు చేయకుండా బీసీలకు ఎట్లా పదవులు వస్తాయమ్మా? కాబట్టి బీసీలు ఇవాళ బోయేలుగా ఉన్నారు, పనిచేసే వాళ్ళుగా మాత్రమే ఉన్నారు, కానీ ఇక్కడ కూడా పాలక సమాజంగా మారే పరిస్థితుల్లో లేరు. ఎందుకు లేరంటే వాళ్ళకంటూ ఒక సొంత రాజకీయ పార్టీ లేదు.
సార్ మరి సొంత రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదాకా ఇలానే ఉంటుందా మరి బీసీ మొత్తము 100% అమ్మా సొంత రాజకీయ ఎజెండా లేకుండా సమాజ్వాదీ పార్టీ ఉంది ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాడు అఖిలేష్ యాదవ్ అయ్యాడు బీసీలు సొంత పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్లో కాగలిగారు మాయావతి బీఎస్పీ అధ్యక్షురాలుగా మాయావతి ఆమె ముఖ్యమంత్రి కాగలిగింది సొంత పార్టీ ఉంది కాబట్టి ఒక దళితురాలు ముఖ్యమంత్రి కాగలిగింది లాలూ ప్రసాద్ బీహార్కి వస్తే లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన వాళ్ళకు ఆయన కాగలిగాడు సొంత పార్టీ ఉంది కాబట్టి ఆయన కాగలిగాడు మరి సొంత పార్టీ ఉంటే అవుతారు యూనిటీ ఉండాలంటారా ఫస్ట్ అంటే యూనిటీ లేక మనం చూస్తున్నాం బీఎస్సీ లో రెడ్ల మధ్య బీసీ లో కూడా కొన్ని కొన్ని పార్టీలు రెడ్ల మధ్య అందరి మధ్య యూనిటీ ఉందా లేదు ఏ రెడ్డి ఆ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అంటాడు ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ఒకటైతలేరా వీళ్ళెందుకు కాకూడదు బీసీలెందుకు కాకూడదు ముఖ్యమంత్రి పదవి కోసం ఒకటిగా ఏ కులం అయితే ఒక బీసీ ఫస్ట్ ముఖ్యమంత్రి కావాలి అవునా కదా సో కావాలి పవర్ అనేది ట్రాన్స్ఫర్ కావాలన్నా లేదా రెడ్ల నుండి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం వాళ్ళే రెడ్లు అయ్యిండ్రు ఒక్కసారి బీసీ కావాలి కనీసం తెలంగాణ చిన్న రాష్ట్రంలోనే కావద్దా కావాలి కదా 42 మంది ఎంపీలు ఉన్నప్పుడు కావలేదు అనుకుందాం కనీసం 17 మంది ఎంపీలు కదా ఇప్పుడు దాంట్లోనైనా కావాలి కదా కాబట్టి ఇవాళ బీసీలకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ ఉద్యమ నేతలకు బీసీ మేధావులకి బీసీ కళాకారులకి కవులకి బీసీ విద్యార్థులకి వాళ్ళు సొంత రాజకీయ పార్టీ కోసం పనిచేయాలి బీసీ మేము మాలాంటి వాళ్ళు ఇవాళ బీసీల కోసం సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం ఎస్సీలుగా కానీ వాళ్ళు సిద్ధంగా లేరు కదా కాబట్టి ఇప్పుడు మా నల్లా సూర్యప్రకాష్ అని వచ్చాడు ఇప్పుడు ఆయన ఇవాళ బహుజన లెఫ్ట్ పార్టీకి ఆయన అధ్యక్షులు ఆయన బీసీ ముఖ్యమంత్రి అంటుండు మన ఒక ఆయన ఒక ఎస్సీ మాదిగా నేను ఒక ఎస్సీ మాదిగా మేము బీసీ ముఖ్యమంత్రి అన్నప్పుడు బీసీని ముందుకు వచ్చి ఎస్ మేము సపోర్ట్ వీళ్ళని సపోర్ట్ తీసుకుని అయితే అనాలి కదా మనం అలా అనట్లేదు దానికి ఎవరేం చేస్తారు కాబట్టి బీసీలకి చైతన్య రానంత కాలం అంతకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఈ దేశంలో చాలా రెండే రెండు కీలకమైన సమస్యలు ఒకటి బీసీల సమస్య ఒకటి మహిళల సమస్య ఈ ఇద్దరు సమస్య తీరినంత వరకు ఈ దేశం బాగుపడదని చెప్పాడు మరి దేశం ముందడుగేస్తుంది ఈ దేశము బీసీ ముఖ్య ప్రధానమంత్రి మొత్తం అధ్యతన ఇదితాడని చెప్పేసి ఏం చేసిండు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిండు అది ఎవరికి ఉపయోగం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అగ్రవర్ణాలకు ఉపయోగం అవునా ఈ తెలంగాణలో అగ్రవర్ణాలు ఉన్నది 7%, వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు అట్లా మళ్ళీ వచ్చి మళ్ళీ 32% ఓపెన్ కేటగిరీ వాళ్ళే అనుభవిస్తున్నారు అంటే ఉద్యోగాలలో టోటల్ అగ్రవర్ణాలే కబ్జా చేశారు ఈడబ్ల్యూఎస్ పేరు మీద అన్ని ఉద్యోగాలు ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఇవాళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ దానివల్ల అగ్రవర్ణాలే కబ్జా చేస్తున్నారు మరి రిజర్వేషన్ ఉండేందుకు ఈ సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా బీసీలో ఒక పెద్ద ఉద్యమాన్ని సొంత రాజకీయ ఎజెండాను సొంత రాజకీయ పార్టీని సొంత ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉంది బీసీ ఎస్టీలు కలిపి బీసీలు ఎస్సీ ఎస్టీలతో కలిపి ఖచ్చితంగా తెస్తే రాజ్యం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఓకే అప్పటిదాకా అయితే ఏది కాదు ఏ డెవలప్మెంట్ బీసీలకైతే ఇంకా బీసీలకైతే ఏమో వచ్చే అవకాశం లేదు కేవలం వాళ్ళకి చిన్న చిన్న పదవులు మహేష్ గౌడ్ లాగా అధ్యక్ష పదవి ఇస్తారు లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే ఎంపీ చేస్తారు చిన్న చిన్న పదవులు ఇస్తారు కానీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు ముఖ్యమంత్రి పదవి అయితే ఇవ్వరంటారు సవాలే లేదు సార్ నెక్స్ట్ ఇదంతా కాకుండా ఇంకొక ఎత్తులో మనం చూసుకుంటే మీరు ముందస్తు అరెస్టు చేస్తాము మేము చేస్తాము అని అంటారు కదా మరి ముందస్తు అరెస్టు చేసినా కూడా ఏమైనా గవర్నమెంట్ కి యూజ్ ఉంటుందా లేకపోతే మొత్తం గవర్నమెంట్ ఏదో సప్రెస్ చేసుకోవడానికి ఆ మూమెంట్ డైవర్ట్ చేయడం అమ్మా డైవర్ట్ పాలిటిక్స్ ఏ జరుగుతున్నాయి ముందస్తు అరెస్ట్ అవుతుంది మళ్ళీ ఆయన వారం రోజుల్లో బెయిల్ మీద వస్తాడు అవునా కదా నాకు ఒక డౌట్ ఉంది సార్ అంటే సెంట్రల్ మినిస్టర్ ని కూడా కొద్దిసేపు అరెస్ట్ చేయి పోలీసులతో మొత్తం తీసుకుపోయి పోలీస్ బండి ఎక్కించే అంత ఉంటుందా సార్ అంటే స్టేట్ గవర్నమెంట్ డ్రామా రాజకీయ డ్రామా బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ డ్రామా ఒక సెంట్రల్ మినిస్టర్ అక్కడ ఓడమైంది పోయి రాజకీయ డ్రామా చేసుడైంది ఆయన నన్ను తీసుకుపోయి కూర్చుని ఆయసుడైంది నన్ను లోపల ఏరా బాబు లోపల ఏడ్రా నాకు నాకు దాని రేషన్ అని మొత్తుకున్నాడు ఆయన వినబడుతుంది ఆయన ముచ్చట ఓపెన్ గా బండి సంజయ్ ఇవాళ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఆడుతున్న నాటకంలో భాగంగానే ఇలా గ్రూప్ 1 విద్యార్థులను డైవర్ట్ చేశారు అదే సార్ జియో నెంబర్ 29 వల్ల పెద్దగా యూజ్ ఏమి ఉండదు ఇంకా వేరే వాళ్ళు యాడ్ అయి ఉన్నారు అడిషనల్ గా 3000 మెంబర్స్ అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు యథావిధిగా కండక్ట్ చేశారు ఎగ్జామ్ అదే అందుకే ఇప్పుడు జియో 29 ఈడబ్ల్యూఎస్ కు రెండు ఇప్పుడు బీజేపీ ఏమో ఈడబ్ల్యూఎస్ తెచ్చింది కాంగ్రెస్ ఏమో జియో 29 తెచ్చింది ఈ రెండు అగ్రవర్ణాలకు ఉపయోగపడే ప్రోగ్రామ్స్ ఏ కదా కాబట్టి ఇద్దరు దొంగలే నువ్వు ఈడబ్ల్యూఎస్ ఆయన తెస్తే ఈయన అమలు చేస్తాను రేవంత్ రెడ్డి అట్లాగే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు తన సామాజిక వర్గాలకు కలెక్టర్ను డిప్యూటీ కలెక్టర్ని చేయాలి మొత్తం అంతా ఓసీలకు అంతా కూడా మంచి మంచి పదవులను ఇచ్చి రేపు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వాళ్ళని ఉంచుకొని పెద్ద పెద్ద కాంట్రాక్టులు అంతా కూడా రేపు అంతా కూడా లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టు అన్ని చేస్తా అంటే అప్రూవల్ చేయాల్సింది ఎవరు వీలే కదా అధికారులే కదా సో కాబట్టి వీళ్ళందరినీ వాడుకోవడానికి
ఇలా వీళ్ళు అగ్రవర్ణాలు కనుక ఉంటే ఆయన ఆటలు సాగుతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా జియో 29 తీసుకున్నాడు. జియో 29 ద్వారా ఇవాళ మేలు జరిగేది అగ్రవర్ణాలకే. దాని ద్వారా 32% అగ్రవర్ణాలకే ఇవాళ అవకాశాలు వస్తున్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 10% కూడా అంటే మొత్తం 42% అగ్రవర్ణాలకే ఆయన పదవులు ఇవ్వబోతున్నాడు. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? పీసీ ఎస్సీ ఎస్టీలు 93% ఉన్నారు కాబట్టి వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఇది నేను మొదటి నుండి చెప్తున్నా, జరగదని చెప్పి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి జరగదని చెప్పిన వాళ్ళు మీరు ప్రిలిమ్స్లోనే ఎందుకు రిల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయలేదు? ప్రిలిమ్స్లో మీరు అమలు చేస్తే ఓపెన్ కేటగిరీలో కూడా మీరు ఎస్సీ ఎస్టీలను సెలెక్ట్ చేస్తే మేము అమ్మటలేము. నేను ఆర్టీఐలో అడిగాను, మహేందర్ రెడ్డి గారిని ఆర్టీఐలో ప్రిలిమ్స్లో కులాల వారీగా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, లోకల్ వాళ్ళు ఎంతమంది, నాన్ లోకల్ వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, నాకు ఆర్టీఐ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన ఇంతవరకు వేయలేదు. మరి ఎందుకు వేయలేదు? నీ దగ్గర రహస్యం లేకపోతే వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదు కులాల వారికి ఎంత ఉందని చెప్పేసి? వెంటనే ఎగ్జామ్ అయిన వెంటనే ఎందుకు పెట్టలేదు? నువ్వు ఆర్టీఐ నాకు ఎందుకు వేయలేదు? నేను రేపు కోర్టుకు పోతానని కదా, అవునా? కోర్టుకు పోవాలి, నాకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే కోర్టుకు పోయేటండి కదా. సో కాబట్టి ఇట్లాంటివి చేయకుండా మహేందర్ రెడ్డి గారు ఆయన కూడా మహేందర్ రెడ్డి మీద 1,000,000 కోట్ల అవినీతి ఉంది, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటివి తీసుకొచ్చి టీజీపీఎస్ చైర్మన్ చేసినావు, ఎందుకు చేసినావు? ఇంకా లేరా ప్రతిభావంతులు ఎవరు టీజీపీఎస్లో? టీజీపీఎస్ చైర్మన్ చేయడానికి ప్రతిభావంతులు ఎవరు కనపడలేదు నీకు తెలంగాణ రాష్ట్రంలో? నీ కులపోని తీసుకొచ్చి అవినీతి పనులు తీసుకొచ్చి ఇలా నువ్వు తీసుకురావడానికి కారణం ఏంది అంటే ఆయన చెప్పినట్టు ఇంటాడు, ఇద్దరు కలిసి పంచుకోవచ్చు, అదే కదా, దాన్నే కదా ఇవాళ ముందు పెడుతుంది రేవంత్ రెడ్డి. మరి అది ప్రజాపాలన అవుతుందా దగాపాలన అవుతుందా? సో ఇట్లా చాలా అంశాల మీద ప్రజాపాలన పేరు మీద దగాపాలన నడుస్తుంది తెలంగాణలో. కేసీఆర్ కంటే 100 రెట్లు రేవంత్ రెడ్డి ప్రమాదకరంగా మారిపోయాడు. అందుకే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి రాబోతున్నది. రేపు లోకల్ బాడీ నుండి తిరుగుబాటు మొదలు కాబోతున్నది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాడా ఊడతాడా ఓడిపోతాడా అని చెప్పి రేపు రానున్న రోజుల్లో తెలిపోనుంది. సార్ రేపు రాహుల్ గాంధీ అయితే హైదరాబాద్ రాబోతున్నారు, అందరూ ఎవరైతే స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో నిరుద్యోగులు, ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఆయన ఇప్పుడు అశోక్ నగర్ రావాలని కోరుకుంటున్నారు, ఆయన ట్యాగ్ చేస్తున్నారు. అప్పుడేమో ఎలక్షన్స్ ముందేమో నాకు ఓట్లేయండి మీ కష్టాలన్నీ తీరుస్తా అన్నోళ్ళు, ఈ రోజు మరి రేపు వెళ్తారా అశోక్ నగర్ లేకపోతే ఏం చేస్తారా? చెప్పాలి, దానివల్ల ఎమ్మెల్యేలతో చెప్పాలి, రేవంత్ రెడ్డి కూడా అక్కడికి పోవాలి. పోయి ఎందుకంటే అంతకుముందు పోయారు కదా వాళ్ళు, అక్కడ పోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు పోవాలి. రాహుల్ అండ్ రేవంత్ రెడ్డి పోవాలి. ఇవే నాకు ఇన్విటేషన్ ఉంది, నా కాంగ్రెస్ పార్టీ నుండి ఎస్సీ కమిషన్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు నన్ను ఇన్వైట్ చేశారు రమ్మని. నేను రానన్నా జియో 29 తెచ్చేసి ఇవాళ మొత్తం గ్రూప్ 1 విద్యార్థులని నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి దగ్గర రాదలుచుకోలేదు. గతంలో జోడో యాత్ర అప్పుడు నేను సపోర్ట్ చేశాను రాహుల్ గాంధీని, భారత్ జోడో యాత్ర అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది, భారత్ జోడో యాత్రలో ఆయనతో ఉండడం జరిగింది, కాబట్టి అధికారం వచ్చింది తెలంగాణ. సో ఇవాళ ఖచ్చితంగా మొత్తం ఏదైతే వాళ్ళు ఆమె ఇచ్చారో ఆమెలేవి నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇలా బడుగు బలైన వరకు తనేం చేస్తుంది ప్రభుత్వం కాబట్టి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి దాన్ని రేవంత్ రెడ్డిని తొలగించకుండా ఇవాళ సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆర్థికంగా రేవంత్ రెడ్డి 1,000,000 కోట్ల ఆయనకు ఇస్తున్నాడు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మనం ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి దగాపాలను రాహుల్ గాంధీ సపోర్ట్ చేసినంత కాలం రాహుల్ గాంధీని మేము సపోర్ట్ చేసే ప్రశ్నే లేదు. రాహుల్ గాంధీని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. రాహుల్ గాంధీని ఇవాళ మొత్తం గ్రూప్ 1 అభ్యర్థులు కానీ నిరుద్యోగులందరూ కూడా వ్యతిరేకిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట ఇవాళ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈ 96 టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.